ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటా. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఓ ఇంత స్పీడ్ ఏంది భయ్యా అనుకోకండి. ప్రాక్టీస్ చేస్తున్నా కొంచెం స్పీడ్గా మాట్లాడటానికి, స్టైల్గా ఉంది కదా, నాకు నచ్చింది. ఇలాంటి బొక్కలో డైలాగ్ వేయకు, మ్యాటర్ స్టార్ట్ చేయంటారా? ఓకే స్టార్ట్ చేసేద్దాం. సో మ్యాటర్ వచ్చేసరికి భయ్యా, మనం పబ్జి మొబైల్ లైట్లో కానివ్వండి, పబ్జి మొబైల్ కానివ్వండి, పబ్జి కేఆర్ కానివ్వండి, పబ్జి చైనా కానీ, పబ్జి కొరియా కానివ్వండి, చీద్దిన అమ్మా జీవితం ఎన్ని పబ్జీలు కనిపెడతావురా? ఒక పబ్జి సరిపోతారా? అందరికి గెలిపి ఒకటే పబ్జి ఇవ్వచ్చుగా, సర్లే వాడిని ఇష్టం అది మనకెందుకో. సో అది కాదు, ఇన్ని పబ్జీలు ఉన్నాయి అండ్ వీటికి ఒక్కొక్క కంట్రీ పబ్జీకి ఒక్కొక్కలా వాళ్ళ డిజైన్ ఉంటుంది. అండ్ వ్యాలంటైన్స్ డేకి, యా ఈవెంట్స్కి అండ్ రాయల్ పాసెస్కి చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఎందుకంటే ఇన్ని పబ్జీలు కాబట్టి. సో మనకు రీసెంట్గా అయితే ఆ పబ్జికి ఒక మేజర్ అప్డేట్ అయితే రాబోతుందని అయితే చాలామంది చెప్పారు. అండ్ పబ్జి మొబైల్ లైట్కి కూడా మేజర్ అప్డేట్ రాబోతుందని చెప్పారు. పబ్జి మొబైల్ లైట్లో యాడ్ చేయబోయేది ఏంటంటే, బ్రిడ్జెస్ ఉన్నాయి కదా గాయ్స్, నార్మల్ బ్రిడ్జెసే ఉన్నాయి, పెద్ద పెద్ద బ్రిడ్జెస్ అయితే లేవు. సో అవి అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారని అని చెప్పారు. అండ్ కొన్ని కొన్ని కార్ స్కిన్స్ కూడా కొంచెం లైట్గా మార్చాలనుకుంటున్నారు అని చెప్పారు. అండ్ అది పక్క పెడితే పబ్జి మొబైల్లో మేజర్ అప్డేట్లు ఏమొస్తాయో నాకైతే ఐడియా లేదు గాయస్, కానీ అప్డేట్ అనేది యాక్చువల్గా ఈ పాటికి రావాలి. కానీ వాళ్ళు ఎందుకు ఈ పాటికి ఇంకా రాలేదన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. డ్యూ టు కరోనా వైరస్ వల్ల మేమైతే చేయలేకపోతున్నాం గాయస్ అని చెప్పి అని అయితే వాళ్ళ పబ్జి డిస్కార్డ్ సర్వర్లు అయితే పేర్కొన్నారు. సో నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే, భయ్యా నీకు చైనాలనే చేయాలని ఏముంది, నీ పబ్జి ఏమో కొరియాకి సొంత, అంటే కొరియంది, అంటే కొరియాలో కనిపెట్టారు అండ్ కొరియంది, అది ఒక కొరియంది. సో కొరియాకి వెళ్ళి కూడా నువ్వు ఆపరేట్ చేయవచ్చు, ఎందుకంటే పబ్జి కేఆర్ ఉంది కాబట్టి కొరియాకి వెళ్ళి కూడా ఆపరేట్ చేయవచ్చు. అది కాదనుకున్నాం అనుకో, ఇండియాకి వెళ్ళి కూడా ఆపరేట్ చేయవచ్చు, ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొరియాలోనే ఉన్నారా, ఇండియాలో లేరా, చైనాలో ఒకళ్ళనే ఉన్నారా, వేరే కాడ యాడ్ లేరా? సో వాళ్ళైతే అడిగితే మాత్రం ఇదే రీజన్ చెప్తున్నారు. సో నాకైతే కొంచెం నమ్మాలి అని అయితే అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు అప్డేట్ పుష్ చేయకపోయినా కూడా ఎప్పటికప్పుడు ఈవెంట్స్కి అయితే మంచి మంచి ఈవెంట్స్ అయితే ఇచ్చారు. సో ది బెస్ట్ ఈవెంట్స్ అయితే కాదులే కానీ పర్లేదు అన్నట్టే ఇచ్చారు. సో అది గాయస్ వీళ్ళైతే ఈ అప్డేట్ అయితే ఇంకో 2-3 వీక్స్ అయితే పోస్ట్పోన్ చేస్తామని అయితే చెప్తున్నారు. అంటే మేబీ మనం March 1st వీక్లో అయితే ఈ అప్డేట్ని అయితే చూడొచ్చు పబ్జి మొబైల్లో. ఈ పబ్జి మొబైల్ ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు టార్గెట్ చేసేది పబ్జి మొబైల్. మీరు అనుకోవచ్చు పబ్జి మొబైల్ లైట్ ఎప్పుడన్నా అని అడగచ్చు, సారీ అన్న అన్నందు అంటే మీరు అన్నాలనైతే రూల్ లేదు కదా, సరేలే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది గాయస్ ఫస్ట్ అయితే పబ్జి మొబైల్కి అయితే అప్డేట్ ఇస్తారు, ఎందుకంటే పబ్జి మొబైల్ లైట్తో పోలిస్తే పబ్జి మొబైల్కి యూజర్స్ చాలా ఎక్కువ. అండ్ పబ్జి మొబైల్ లైట్లో రాబోయే అప్డేట్స్ ఏంటంటే, బ్రిడ్జ్ డిజైన్ మారిపోద్ది అండ్ బ్రిడ్జ్ క్యాంపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న బ్రిడ్జెస్లో మనం క్యాంపింగ్ చేయలేము, అంటే బ్రిడ్జ్ పైకి ఎక్కుతానికి అది హౌరా బ్రిడ్జో మన కోల్కతా బ్రిడ్జ్ లెక్క ఉంటాయి కదా, సో ఆ బ్రిడ్జ్ అయితే మనకు లేదు, నార్మల్ బ్రిడ్జే ఉన్నాయి. సో ఇక మీద టై కూడా చూడబోతున్నాం. అండ్ ఒక టౌన్ అయితే యాడ్ చేస్తామన్నారు అండ్ ఒక కార్ స్కిన్ అయితే మారుస్తామన్నారు. అలాంగ్ విత్ దట్ అవుట్ఫిట్స్ మారిపోతాయి, మేబీ ఒక కొత్తగానే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అని అయితే విన్నాను. సో అది ఎంతవరకు నిజమన్నది మనకు కూడా తెలియదు. అండ్ స్మూత్ గ్రాఫిక్స్ అయితే తీసుకొస్తామంటున్నారు గాయస్, చాలామంది ఫేస్ చేసేది ఇదే, స్మూత్ గ్రాఫిక్స్ లేవు. అంటే పబ్జి మొబైల్ లైట్లో నెక్స్ట్ వచ్చే అప్డేట్లో మనం స్మూత్ గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు, ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది ఫోన్లలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పబ్జి మొబైల్ వచ్చేసరికి నా ఫోన్లో ఆల్మోస్ట్ 45 FPSలో ఆడుతున్నాను. 45 FPS అంటే మనకి స్మూత్ బ్యాలెన్స్, సారీ స్మూత్ అల్ట్రా, స్మూత్ ఎక్స్ట్రీమ్ అని ఉంటుంది కదా. సో నేను హై అంటే 30 FPS, అల్ట్రా అంటే 30 FPS. కానీ పబ్జి మొబైల్ లైట్లో వచ్చేసరికి ఓన్లీ హెచ్డి హై మాత్రమే ఉంది. సో మీకు గ్రాఫిక్స్లో చూపిస్తాను, హెచ్డి హై అంటే 30 FPS గాయస్ ఇది. సో 30 FPS, హెచ్డి అల్ట్రా అంటే 45 FPS, హెచ్డి ఎక్స్ట్రీమ్ అంటే 60 FPS. సో మన ఫోన్లు అన్ని ఫోన్లు 60 FPS సపోర్ట్ ఉంటుంది, బట్ వీళ్ళు మాత్రం 30 FPS ఇచ్చారు. సో ఇది స్మూత్ అయితే ఇంకా ఫ్రేమ్స్ పెంచుతున్నట్టుంది. సో ఫస్ట్ అయితే మనం పబ్జి మొబైల్కి అయితే అప్డేట్ రానివ్వండి, అప్పటిదాకైతే పబ్జి మొబైల్ లైట్ గురించి అయితే అడగండి, ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఇవ్వరు. సో ఇది గాయస్ వీడియో చాలా లెంత్ అనిపించింది అనుకో, ఒక డిస్లైక్ కొట్టండి. లెంత్ ఎక్కువైనా పర్లేదు, మ్యాటర్ ఉంది అనుకున్నారు అనుకోండి లైక్ కొట్టండి. ప్లీజ్ దండం పెడితే ఏదో ఒకటి లైక్ కొట్టండి బ్రో, ఓకేనా? చూసేట వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కానీ లైకులు డిస్లైకులు కొడుతూ ఎక్కువ కావట్లేరు, అందుకనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.